హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో ఈ యొక్క సెషన్ లో మనం చూసినట్లయితే ర్యాంకింగ్ డూప్లికేట్ వాల్యూస్ విత్ ఏ డిఫరెంట్ నంబర్ అనమాట. అంటే ఆ డిఫరెంట్ నంబర్స్ తోటి మనకు డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయనుకో, వాటిని మనం ర్యాంకింగ్ చేయాలి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ యొక్క లక్ష్మి అనే ఒక టేబుల్లో చూసుకున్నట్లయితే నేమ్స్ ఉన్నాయి. సో లక్ష్మి 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 అని ఉంది. తర్వాత నెక్స్ట్ మనం సాకేత్ సాకేత్ అని రెండు రికార్డులు ఉన్నాయి, శ్రీకాంత్ శ్రీకాంత్ అని రెండు రికార్డులు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే లక్ష్మి అన్న నెంబర్కి సో 1, 2, 3, 4 రావాలి. 1, 2, 1, 2 ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా 1, 2 అని కౌంట్ చేసుకోవాలి. అంటే మనం ర్యాంకింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు 2, 2, 2 అని వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా మనకు ఆర్డర్ వైజ్గా కౌంట్ కావాలి అని అనుకుంటే చూడండి, ఫస్ట్ సెలెక్ట్ నేమ్. సో ఇందులో మనకు 2 కాలమ్స్ తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాల్యూ. ఓకే, సో వాల్యూ కాలమ్, దెన్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో 2 కాలమ్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏంటి ర్యాంకింగ్ చేయాలి. ఓకే, సో రో నంబర్ ఓవర్, తర్వాత పార్టీషన్. అంటే మనకు ఇండివిజువల్ గా ఆ నేమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా, పార్టీషన్ చేసుకుంటున్నా. పార్టీషన్ బై దేన్ని బేస్ చేసుకొని రావాలి, నేమ్ ఆర్డర్ బై నేమ్. ఓకే, సో పార్టీషన్ అనేది నేమ్ వైజ్ కావాలి. తర్వాత ఆ నేమ్ వైజ్ గా నాకు ఆర్డర్ కావాలి. తర్వాత ఏం రావాలి, వాల్యూస్. సో యాజ్ దీనికి ర్యాంకింగ్ అని పెట్టేద్దాం. సో ర్యాంకింగ్ అని ఎంటర్ చేశాను. అంటే సో ఈ యొక్క పర్టికులర్ ఈ కొత్త కాలానికి ర్యాంకింగ్ అని నేమ్ ఇచ్చాను. ఓకే, సేమ్ ఫ్రమ్ టేబుల్ ఎక్కడ ఉందో సేమ్ ఇచ్చేయండి, ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఇప్పుడు ఏం చేసింది మనకు, ర్యాంకింగ్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా కానీ 1, 2, 3, 4, 1, 2, 1. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.